నమస్తే నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ రోజా గారి ఆస్తుల గురించి చర్చ నడుస్తుంది ఏపీలో ఎందుకంటే రీసెంట్గా రోజా గారు నగరిలో మద్యం దాచిన సీసాలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ నేతలే పట్టుపట్టించారంట దానివల్ల ఇప్పుడు ఏపీ మొత్తం నకిలీలో కూడా రోజా గారు రోజా గారు ఆస్తుల గురించి చర్చ నడుస్తుంది అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తాను మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు న్యూస్లో చూసినట్లయితే ఆవిడ ఆస్తుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఆవిడ ఏం చెప్పారంటే నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఆస్తులు ఐదేళ్లలో నలభై రే నలభై ఏడు శాతం పెరిగాయట ఎన్నికల అఫిడేవిట్లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు దాదాపుగా పదమూడు పాయింట్ ఏడు కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు ఇందులో చరాస్తులు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు స్థిరాస్తులు ఏడు పాయింట్ ఎనిమిది అని తెలిపారు కోటి విలువైన బెంచ్ కార్తో పాటు మిగిలిన తొమ్మిది కార్లు కూడా ఉన్నాయని వెల్లడించారు ఇకపోతే తాను ఇంటర్ వరకే చదివానని కూడా పేర్కొన్నారు ఇంటర్ తర్వాత తను సినిమాలోకి రావడం బిజీ అయిపోవడం ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తూ ప్రాజెక్ట్ చేస్తూ అలా అలా బిజీ అయిపోవడం వల్ల చదువు ఆపేసానని కూడా వెల్లడించారు అయితే ఈ న్యూస్ చూసినట్లయితే ఇది అఫీషియల్గా ఇక్కడ పేర్కొన్న న్యూస్ మాత్రమే జనరల్గా ఆవిడకి ఏం చెప్పారంటే ఇంతకుముందు అంటే సినిమాలు చాలా చేసి బిజీ అయినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆస్తులు పోవడం దాచుకున్న డబ్బంతా కూడా పోవడం సినిమాలో ప్రొడక్షన్ పెట్టడం వాళ్ళ హస్బెండ్ మీకు తెలిసే ఉంటుంది సెల్వం అని తను ఒక డైరెక్టర్ సో సెల్వం అని తను పదమూడేళ్ళు ప్రేమించుకున్నారు ఫస్ట్ సినిమా చామంతి సినిమా ద్వారా తను పరిచయం అయింది ఆ సినిమా డైరెక్టర్ సెల్వం పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు దాచుకున్న డబ్బంతా కూడా పోవడం అంటే సినిమా ప్రొడక్షన్స్లో పెట్టడం కానీ ఇంక ఎందులో ఇన్వెస్ట్ చేయడం కానీ అలా మొత్తం కూడా పోయింది అయితే ఒక ఒకానొక సందర్భంలో గారి దగ్గర ఐదు వేల చెక్ ఏదైతే ఉందో అది బాండ్స్ అయ్యి ఐదు వేల చెక్ కోసం కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నిజమండి బాబు నిజంగా ఐదు వేల రూపాయలు తన బ్యాంక్ అకౌంట్లో లేకుండా ఉండడం వల్ల ఆ చెక్ కూడా బౌన్స్ అయింది అది కోర్టులో కూడా నడుస్తుండే దానికి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్టుని ఆ టైంలో విచారణ చేసిన ఆవిడని స్వయంగా చెప్పారు ఐదు వేలు కూడా లేని స్థితిలో రోజా గారు ఉన్నారు అంత స్థితిలో ఉన్నారని కూడా ఆ మధ్యన వార్తలు మనం చూసాం అంతెందుకు స్వయంగా రోజా గారు ఎన్నో సందర్భాల్లో సిటీవీ షోలో కానీ లేదంటే కొన్ని ఇంటర్వ్యూలో కానీ నా డబ్బంతా పోయింది నేను దాచుకున్నంత మనీ అంత పోయింది నాకు అసలు ఏమీ లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది ఆ టైంలో అంతకుముందు టీడీపీలో కూడా పనిచేశారు మీ అందరికీ గుర్తే ఉంది టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా రోజులు పనిచేశారు నమ్మకంగా ఉండే మళ్ళీ ఆవిడ పనితీరు సరిగ్గా లేకు ఆమె నోటి దురుసు సరిగ్గా లేకో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందని తెలియకు మా చంద్రబాబు నాయుడు గారు ఆవిడనైతే పంపించడం జరిగింది ఆవిడ పార్టీ నుంచి బయటకు రావడం తర్వాత తను చాలా దీనస్థితిలో ఉండడం వల్ల మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో అప్పటి నుంచి తన దశ మారిపోయింది వైసీపీలోకి వెళ్ళినప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండే ఆస్తులు అన్నీ పోయాయి కూడబెట్టుకునే డబ్బంతా పోయింది తను ఓట్లు కూడా అడిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నా పరిస్థితి బాగాలేదు మీరందరు దయ ఉంచి నాకు ఓటు వేయండి నా జీవితంతో పాటు మీ జీవితాలను కూడా మారుస్తాను అని చెప్పి నమ్మబలికి అందరి దగ్గర ఓట్లు కూడా తీసుకున్న సందర్భం ఉంది అలాంటి టైంలో ఆమె ఓట్లు సంపాదించుకొని వైసీపీలో నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యారు వన్స్ తను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు వేల చెక్ బాన్స్ ఎక్కడ ఐదు వేల కోట్ల ఆస్తి ఎక్కడ దాదాపుగా ఐదు వేల కోట్ల ఆస్తిని సంపాదించుకున్నారు రోజా గారు నిజము ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో ఆవిడ ఎన్నికల అఫిడేట్లో ఆవిడ పేర్కొన్నారు కేవలం తొమ్మిది పాయింట్ మూడు కోట్లు మాత్రమే ఉన్నాయని ఆవిడ అఫిడేట్లో చూపించడం జరిగింది ఎన్నికల వేళ కానీ ఆవిడకి దాదాపుగా ఐదు వేల కోట్లు ఉన్నాయనేది వాస్తవం అందరికీ తెలిసిన రహస్యమే ఎందుకంటే ఆవిడ నగరిలో వాళ్ళ వాళ్ళతో పాటు అంటే ఆవిడతో పాటు ఇద్దరు అన్నలు రోజాగారి భార్య భర్త వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అటు చెన్నై నుంచి ఇటు ఏపీకి సంబంధించిన లావాదేవీలు ముఖ్యంగా పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో దీనికి చాలా సపోర్టు అంతేకాకుండా వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం కూడా వీళ్ళ చేతుల నుంచే నడుస్తుంది ఆ హవ అంతా కూడా వీళ్ళే నడిపిస్తున్నారు ఎర్రచందనం దగ్గర వాళ్ళు ఎన్ని కోట్లు కూడా పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం ఆ విధంగా ఎప్పుడైతే ఆవిడ ఎమ్మెల్యే అయ్యారో అధికారం చేతిలో ఉండగా సో ఉన్నన్ని రోజులే దీపం చెక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఆ టైంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ చేయడంలో వాళ్ళ అన్నదమ్ములకి దీని పర్మిట్ ఇవ్వడం దీని ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అధికారం ఉండడం వల్ల అటు సపోర్ట్ ఇవ్వడం అటు ఈవెన్ నగరి నగరికి సంబంధించిన ఏ లావాదేవీలు ఉన్నా కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములు చూసుకోవడం ఇదంతా కూడా అందరి ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ టైంలో ఈవెన్ సెల్వం అని కూడా చెన్నైలో అతనికి పలుకుబడి ఉండడం చెన్నై నుంచి ఇక్కడికి అవి ఏవైతే ఎక్స్పోర్ట్ చేయడమో చాలా ఈజీగా అయిపోయింది ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి అంటే తను పదవి వచ్చిన తర్వాత ఒకవైపు బిజీగా జబర్దస్త్ షోలు కానీ టీవీ షోల ప్రోగ్రామ్ బిజీగా ఉండి అక్కడ సంపాదించుకోవడం మరోవైపు అన్నదమ్ములతో ఇటువంటి లాభదేవీలు చేస్తూ అక్కడ సంపాదించుకోవడం చేసిందే తప్ప ఎప్పుడూ కూడా నగరికి కానీ ఏపీలో ఉన్నటువంటి తన నియోజకవర్గానికి ఏపీకి సంబంధించిన ఎప్పుడైతే ఆవిడ మంత్రి అయ్యారో ఎప్పుడైతే ఆవిడ ట్ర నార్మల్గా అయితే టూరిజం కానీ లేదంటే స్పోర్ట్స్ కూడా తను ఎప్పుడైతే ఇవన్నీ చూడడం అంటే తనకి మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసింది అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయకుండా అటువంటి ఎటువంటివి కూడా చేయకుండా కేవలం తను పర్సనల్గా చాలా సంపాదించుకోవడం అయితే మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం చేశాను ఇది అభివృద్ధి చేశాను అని ఎక్కడైనా మీరు చూసారా చూస్తే కింద కామెంట్ చేయండి సో అలా ఆ విధంగా చేసుకుంటూ తను దాదాపుగా చాలా వేల కోట్లు సంపాదించుకునే విషయం తెలిసింది కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల అఫిడేటిట్లో మాత్రం కేవలం రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు కాదండి రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఇప్పుడు అవి కే ఇప్పుడు నలభై ఏడు శాతం పెరిగాయట నలభై ఏడు శాతం మాత్రమే పెరిగాయి అంటే పదమూడు పాయింట్ ఏడు కోట్ల వరకు పెరిగాయని ఆవిడ పేర్కొన్నారు మరి ఐదు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి వాటి గురించి ఎందుకు ప్రస్తావన రాలేదు అని అడుగుతున్నారు ఇక ఇప్పుడు చరాస్తుల విషయాలకు వస్తే దాదాపుగా ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు ఉన్నాయి స్థిరాస్తులు మాత్రం ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఉన్నాయని కూడా పేర్కొన్నారు ఇంకా అంతేకాకుండా తన దగ్గర బెంచ్ కార్ వాళ్ళ కొడుకు ఇచ్చానని ఆ మధ్యన వార్తలో చెప్పారు బెంచ్ కార్కి కోటి రూపాయలు విలువైన బెంచ్ కార్ వాళ్ళ కొడుకు వాడుతున్నాడు అని చెప్తుంది ఇంకా తనతో పాటు ఇంకా తొమ్మిది కార్లు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి తొమ్మిది కార్లు కూడా ఇంటి ఒక్క మనిషికి తొమ్మిది కార్లు పది కార్లు ఎందుకండి అసలు తిండికి గతి లేని పరిస్థితిలో ఉన్న నగరి ప్రజలందరికీ ఈవిడ జీవితం ఒక ఉదాహరణ చూడండి మీరే సో ఇంటర్ వరకే చదివి సినిమాలకు వెళ్ళి ఇంత సంపాదించుకొని మళ్ళీ రాజకీయాలకు వచ్చి ఇంత సంపాదించుకొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మా మాయమాటలు నమ్మకలికి ఒక్కటి కూడా పని చేయకుండా ఇప్పుడు ఇందంతా చేస్తూ ఉంటే చూసేవారికి వినేవారికి విడ్డూరంగానే ఉంటుంది నేను చెప్పింది నిజం దాదాపుగా ఆవిడ ఐదు వేల కోట్లు ఉన్నాయని అందరికీ తెలుసు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అది మనకి తెలియదు అఫీషియల్గా అయితే అన్ని కొన్ని కోట్లు సంపాదించుకుంది ఇంకా రీసెంట్గా మద్యం కేసులో ఆవిడ అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు మద్యం కేసులు ఆవిడ ఇంట్లో ఎందుకు దొరికాయి అనేది ప్రశ్న ఇప్పుడు నగరిలో ఇంట్లో కాదండి ఆవిడ ఒక కాలేజ్లో దాచిపెట్టారంట కాలేజీలో మద్యం సీసాలు దాదాపుగా రెండు వందల యాభై మద్యం సీసాలు ఒక్క కేసులో నలభై ఎనిమిది సీసాలు కూడా ఉన్న విషయం తెలిసిందే మరి ఈ సీసాలన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలక్షన్స్లో పంచడానికే కదా ఎలక్షన్స్లో పంచడానికి లేదంటే పార్టీ కోసమా మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే అడిగేవాళ్ళు లేరా అన్నట్టుగా ఉంది ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ మర్జెన్సీస్ అని పట్టుబట్టించింది కూడా వైసీపీ నేతలే మరి వైసీపీ నేతల్లో ఆమెకు అంత వ్యతిరేకత ఉంది అని అంటే అక్కడ కూడా ఆవిడ నోరు అదుపు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని కూడా తెలుస్తుంది అలా ఎవరికి నచ్చకుండా ఎవరికి ఇష్టం లేకుండా ఉండేటట్టు బి బిహేవ్ చేయడమే ఈమె అలవాటుగా మారిపోయింది సో రోజా గురించి నా అభిప్రాయం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ఇన్ కేస్ నేనేమైనా తప్పుగా మాట్లాడినా మీరు ఏమనుకుంటున్నారో రోజా గురించి కూడా కింద కామెంట్ చేసి మాకు తెలియపరిచారు మరో అంశంతో మళ్ళీ కలుస్తాను నమస్తే